కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు కొద్ది దూరం వెళ్ళాక మూత్ర విసర్జనకు ఆగారు. అలా ఆగడమే వారి పాలిట శాపంగా మారింది. టిప్పర్ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు వారిలో ముగ్గురి ప్రాణాలను బలికొంది. మరో ముగ్గురిని గాయాల పాల్చేసింది. సంగారెడ్డి జిల్లా ఆందోళ మండలం మానాస్పల్లి డాకూర్ గ్రామ శివారులో అర్ధరాత్రి ఆగి ఉన్న కారును టిప్పర్ ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. మరో ముగ్గురికి గాయాలవడంతో ఆసుపత్రిలో చేర్పించారు. జోగిపేటకు చెందిన ఆరుగురు యువకులు డాకూర్ శివారులోని ఓ హోటల్లో రాత్రివేళ టీ తాగి తిరిగి జోగిపేటకు బయలుదేరారు. మానాస్పల్లి వద్దకు రాగానే కారును రోడ్డు పక్కన నిలిపి ఆరుగురిలో నలుగురు మూత్ర విసర్జనకు దిగారు. వెనుక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ బలంగా కారును ఢీకొట్టి కారు ముందన్న నలుగురి మీద నుంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో టిప్పర్ చక్రాల కింద నలిగిపోయిన వాజిద్, హాజీ, ముకరం అనే ముగ్గురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. రిజ్వాన్ అనే మరో యువకుడికి కాలు విరగగా కారులోనే కూర్చుని ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులకు జోగిపేట ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరణించిన ముగ్గురిలో ఒకరికి ఈ మధ్య వివాహమైంది. చేతికొచ్చిన బిడ్డల అకాల మరణం ఆయా కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.